మనం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. వాటిలో కొన్నిటిని మనం సరిదిద్దుకునేలా ఉంటే ఇంకొన్ని తప్పులకు మాత్రం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని తప్పులు అయితే మన జీవితాలనే తలక్రిందులు చేస్తాయి. అలాంటివి మనం మన పర్సనల్ లైఫ్లో చేస్తే అవి మన వరకే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. అదే 10 మందికి ఉపయోగపడే వాటిలో ఏమైనా తప్పు జరిగినా చేసినా అది మన జీవితాలతో పాటు వారి జీవితాలను కూడా మార్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రపంచ చరిత్రలో జరిగిన కొన్ని మోస్ట్ ఎక్స్పెన్సివ్ అత్యంత ఖరీదైన తప్పుల గురించి తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 1, మిజుహో టైపింగ్ ఎర్రర్. ఒక చిన్న టైపింగ్ ఎర్రర్ ఒక కంపెనీకి అక్షరాల $225 మిలియన్ నష్టాన్ని మిగిల్చింది. 2005లో జపాన్కి చెందిన జేకామ్ అనే కంపెనీ తమ షేర్స్ని అమ్మకానికి పెట్టాలనుకుంది. అయితే వారు ఒక్కొక్క షేర్ని 610,000 యాన్స్కి అమ్మాలనుకుంది. అయితే ఆ అమ్మే బాధ్యతను మిజుహో ఫైనాన్స్ కంపెనీకి అప్పజెప్పింది. అయితే ఈ మిజుహో కంపెనీ టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లో సెల్ ఆర్డర్ను బిడ్ చేసింది. ఇక్కడే అసలు పొరపాటు జరిగింది. ఇంతకీ ఆ మిజుహో కంపెనీ ఎలా బిడ్ చేసిందో తెలుసా? ఒక్కొక్క షేర్ని 610,000 యాన్స్కి బిడ్ చేయబోయి 610,000 షేర్స్ని 1 యాన్కి బిడ్ చేసింది. జస్ట్ నెంబర్స్ని అటు ఇటు టైపింగ్ చేయడం వల్ల ఇంత పెద్ద మిస్టేక్ జరిగింది. స్టాక్ మార్కెట్లో జనరల్గా ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇంత పెద్ద కాస్ట్లీ మిస్టేక్ జరగడం అదే మొదటిసారి. కాస్ట్లీ మిస్టేక్ అని ఎందుకు అన్నానంటే ఈ తప్పు చేసినందుకు గాను మిజుహో కంపెనీ జేకామ్ కంపెనీకి $225 మిలియన్ అంటే దాదాపు 1,500 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చింది. నెంబర్ 2, ప్రెస్టేజ్ ఆయిల్ లీక్. ప్రెస్టీజ్ అని పిలువబడే ఆయిల్ క్యారీ చేసే ఈ షిప్ 77,000 టన్నుల ఆయిల్ని 12 భారీ ట్యాంకర్స్లో నింపుకొని స్పెయిన్ వైపుగా వెళ్తుంది. అయితే ఆ 12 ట్యాంకర్లలో ఒక ట్యాంకర్ ఆ సమయంలో ఏర్పడిన తుఫాను కారణంగా విరిగిపోయింది. దాని ప్రభావం వలన షిప్ కూడా 2 ముక్కలుగా విరిగిపోయి సముద్రంలో మునిగిపోయింది. అలాగే 20 మిలియన్ల గెలన్ల ఆయిల్ కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇది ఒక రకమైన లాస్ అనుకుంటే దీనివల్ల జరిగిన మరొక పెద్ద లాస్ ఏంటో తెలుసా? ఆ ఆయిల్ సముద్రంలో కలిసిపోవడం వలన స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలలో ఉండే సముద్ర తీర ప్రాంతాలన్నీ పొల్యూషన్ అయిపోయాయి. కొన్ని లక్షల సముద్ర జీవులు కూడా చనిపోయి సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చేశాయి. అయితే ఆ పొల్యూషన్ని క్లియర్ చేయడానికి ఇంకా ఆ షిప్ ద్వారా జరిగిన లాస్కి ఆ ప్రెస్టేజ్ అనే కంపెనీకి దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. నెంబర్ 3, ది సేల్ ఆఫ్ అలాస్కా. 17వ శతాబ్దంలో అలాస్కా అనే దేశాన్ని రష్యా కనిపెట్టింది. ఆ అలాస్కా కంట్రీని రష్యా కనిపెట్టింది కాబట్టి ఆ దేశాన్ని వారే పరిపాలించేవారు. అలా 126 సంవత్సరాల తర్వాత 1867లో రష్యా ఆ అలాస్కాని అమెరికాకి 50 కోట్ల రూపాయలకి అమ్మేసింది. ఎందుకంటే ఆ సమయంలో రష్యాకి యునైటెడ్ కింగ్డమ్కి వార్ నడుస్తుంది. రష్యాకి అలాస్కాకి మధ్యలో కొన్ని యూకే కంట్రీస్ కూడా ఉన్నాయి. వాటిని దాటుకొని అలాస్కాని పరిపాలించాలంటే రష్యాకి కొంచెం కష్టంగా ఉండేది. అలాగే ఆ అలాస్కాని యునైటెడ్ కింగ్డమ్ కానీ ఆక్రమిస్తే అనే భయం కూడా ఉండేది. ఆ సమయంలో అలాస్కాలో ఎక్కువగా ఐస్తో కూడిన ప్రదేశమే ఉండేది, కొంత మాత్రమే నార్మల్ ల్యాండ్ ఉండేది. అందువల్ల రష్యా కూడా ఆ అలాస్కాని ఒక వేస్ట్ ల్యాండ్గా భావించేది. ఎలాగో మనకు ఆ అలాస్కా వలన అంత ఉపయోగం లేదు, అందులోనూ ఇప్పుడు కానీ యూకే దానిని ఆక్రమిస్తే మనకు ఆ అలాస్కా మీద అధికారం పోతుందేమోనని ఊహించి అలా ముందుగానే అమెరికాకు అమ్మేశారు. కానీ ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు అలాస్కాలో ఎన్నో ఆయిల్ రిసోర్సెస్, గోల్డ్ రిసోర్సెస్, ఇంకా చాలా విలువైన ఖనిజ సంపదలు బయటపడ్డాయి. ఇప్పుడు అవన్నీ కొన్ని 100,000 కోట్ల విలువ చేస్తాయి. సో అప్పుడు రష్యా అలా అమెరికాకు అలాస్కాని అమ్మేసి ఇప్పుడు కొన్ని 100,000 కోట్లు ఇంకా అంతకన్నా ఎక్కువ విలువ చేసే ఖనిజ సంపదను కోల్పోయింది. నెంబర్ 4, టైటానిక్ షిప్. మనందరికీ టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తెలుసు, కానీ మీకు తెలుసా ఆ సమయంలో కానీ ఆ షిప్ క్రూ దగ్గర ఈ కీ కానీ ఉండుంటే ఆ టైటానిక్ షిప్ సేవ్ అయ్యేదని? నిజానికి ఆ టైటానిక్ షిప్ బయలుదేరడానికి కొంచెం సమయం ముందు డేవిడ్ బ్లెయిర్ అనే వ్యక్తిని షిప్ క్రూ నుండి తొలగించి అతని ప్లేస్లో చార్లెస్ అనే వ్యక్తిని నియమించారు. అయితే డేవిడ్ బ్లెయిర్ తన దగ్గర ఉన్న బైనాక్యులర్ బాక్స్ యొక్క కీస్ని చార్లెస్కి ఇవ్వడం మర్చిపోయాడు. సో ఆ బైనాక్యులర్ బాక్స్లో ఉండే ఎంతో అధునాతన పరిజ్ఞానం కలిగిన బైనాక్యులర్స్ వారి దగ్గర లేకపోవడంతో వారు ఢీకొట్టబోయే ఆ మంచుకొండని ముందుగా గమనించలేకపోయారు. సో వారికి ఆ షిప్ ఆ మంచుకొండ దగ్గరకు వెళ్ళి
వెళ్లేంత వరకు కూడా కనబడకపోవడంతో వారు ఆ ప్రమాదానికి గురి అయ్యారు. నేను ఆ బైనాక్యులర్స్ ఉంటే వారు ఖచ్చితంగా సేవ్ అయ్యేవారు అని చెప్పట్లేదు. కాకపోతే వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆ బైనాక్యులర్స్ కొంత అయినా ఉపయోగపడేవి. డేవిడ్ బ్లెయిర్ని షిప్ క్రూ నుంచి తొలగించడం వల్ల అయినా కావచ్చు, లేదా ఆ డేవిడ్ బ్లెయిర్ తన దగ్గర ఉన్న ఆ కీస్ని చార్లెస్కి ఇవ్వకపోవడం కావచ్చు, ఆ చిన్న తప్పుల వల్ల టైటానిక్ సీనే మారిపోయింది. నెంబర్ 5, మిస్టిక్ ఆఫ్ టెక్సాకో. 1980స్లో అమెరికాలో టైనర్ అనే అతిపెద్ద లేక్ ఉండేది. ఆ చుట్టుపక్క ప్రాంతవాసులు ఆ లేక్లో ఉండే నీరునే మంచినీరుగా వాడుకునేవారు. అయితే టెక్సాకో అనే ఒక ఆయిల్ కంపెనీ ఆ లేక్కి కొంచెం దగ్గరలోనే ఆయిల్ రీసోర్సెస్ కోసం తవ్వకాలు జరపడం మొదలుపెట్టింది. అయితే వారు అనుకున్న లోతు కన్నా చాలా ఎక్కువ లోతుకి తవ్వకాలు జరపడం వలన ఆ తవ్వకం జరిగిన అడుగు భాగంలో ఒక పొరలాంటి ప్రదేశం ఏర్పడి అది ఆ లేక్ అడుగు భాగం వరకు వ్యాప్తి చెందింది. దాని కారణంగా లేక్ అడుగు భాగం భూమి లోపలికి విరిగిపోయి ఆ లేక్లో ఉన్న వాటర్ మొత్తం ఒక సుడిగుండంలో ఏర్పడి భూమి అడుగుకి ఇంకిపోయాయి. అదే సమయంలో ఆ లేక్లో తిరుగుతున్న కొన్ని షిప్స్ కూడా నాశనమైపోయాయి. అందులో ఉన్న జనాలు కూడా కొందరు మరణించారు. ఆ ప్రాంతవాసులు అప్పట్లో ఈ టెక్సాకో కంపెనీ మీద కేసు కూడా వేశారు. ఇంకా ఈ సంఘటన వలన టెక్సాకో కంపెనీకి ఆర్థికంగా కూడా చాలా పెద్ద నష్టమే జరిగింది. సో చూసారుగా, మన ప్రపంచ చరిత్రలో జరిగిన కొన్ని తప్పుల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.